నమస్తే ఎప్పుడు ఉద్యోగరీత్యా బిజీగా ఉండేటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగులందరూ కూడా ఒక ఆట విడుపుగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆ క్రికెట్ టోర్నమెంట్కి అయితే రావడం జరిగింది దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు రీజియన్ల నుంచి కూడా బేగంపేట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్కి అయితే రావడం జరిగింది మనము ఎక్కడైతే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో ఉన్నాము ఇక్కడ హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియంలో దాదాపు వందలాది మంది ఆటగాళ్లు ఇక్కడికైతే రావడం జరిగింది వాళ్ళు స్వయంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగులు అయినప్పటికీ కూడా ఆట విడుపుగా ఇక్కడ ఒక టోర్నమెంట్కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క టోర్నమెంట్ అయితే జరుగుతుంది మనతో పాటుగా ఈ యొక్క టోర్నమెంట్లు ప్రారంభించడానికి ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎస్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి జగన్మోహన్ రావు మనతో పాటుగా ఉన్నారు సార్ నమస్తే ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక ఒక రకంగా చెప్పాలంటే ఎస్సీఏ పేరును దేశవ్యాప్తంగా కూడా మార్మోయించే విధంగా మీ యొక్క పనులు అయితే ఉన్నాయి ఈ యొక్క ఎయిర్పోర్ట్ సత ఆఫ్ ఇండియా ఇక్కడ పెడుతున్నటువంటి టోర్నమెంట్ చూస్తే ఏమనిపిస్తుందా సార్ థ్యాంక్ యూ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా కూడా హైదరాబాద్కి ఇట్లాంటి మ్యాచెస్ రావడము ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని జోనల్స్ మ్యాచెస్ సంబంధించిన ఆరు టీంలు వచ్చి క్రికెట్ ఆడడము ఇది మొదటిసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన త్వరగానే నాకు ఈ అవకాశం రావడము ఈ టోర్నమెంట్ని నేను చీఫ్ గెస్ట్గా వచ్చి ఆర్గనైజ్ ఇనాగ్రేట్ చేయడము నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే వీళ్ళంతా రెగ్యులర్ డ్యూటీస్లో బిజీగా ఉండి వాళ్ళు ఆటవిడుపుగా మ్యాచెస్ ఆడుతున్నారు అయినప్పటికీ కూడా నేను చాలా మంది ప్లేయర్స్ చూశాను వాళ్ళు నిజం కూడా రెగ్యులర్ ప్లేయర్స్ లాగా అనిపిస్తున్నారు ఏదో ఒక ఎంప్లాయీస్ లాగా వాళ్ళు పాస్ ఆడుతున్నట్టు కాదు నాకు తెలిసి మ్యాచ్లు కూడా మంచి రెగ్యులర్ లీగ్ మ్యాచ్ లాగా అనుకుంటున్నాను అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఆడేటువంటి స్టేడియం కూడా ఎస్సీఏ హ్యాండ్వర్ లో ఉన్నటువంటి స్టేడియమే ఏమైనా మీ నుంచి ఇంకేమైనా సహాయ సహకారాలు అందించే విధంగా ఈ నాలుగు రోజుల పాటుగా ఏమైనా అవకాశం కనబడతా ఉందో ఎస్సీఏ నుంచి జగన్మోహన్ రావు తరపు నుంచి ఖచ్చితంగా ఈ స్టేడియం మన సర్వీసెస్ వాళ్ళది ఇది మేము హెచ్సీఏ టెక్వర్ చేసిన స్టేడియం దీనికి సంబంధించిన స్టేడియం మెయింటెనెన్స్ అంతా కూడా గ్రౌండ్ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఎవ్రీథింగ్ మేమే చూస్తున్నాం ఈ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి మా పూర్తి సహకారం అందిస్తున్నాం వీళ్ళకి ఇచ్చాం స్కోరస్ని ఇచ్చాం ఇంకా వారికి ఏమైనా కావాలంటే కూడా తప్పకుండా వారికి కావాల్సిన సహకారాన్ని మంచి టోర్నమెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం ఉప్పల్ స్టేడియం గురించి మాట్లాడుకుంటే గతంలో చైర్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ప్రధాన శ్రామతి మీడియాలు కూడా వెళ్ళాలంటే పరిస్థితి తొలి ఒక నాలుగు రోజుల కింద అక్కడికి వెళ్తే చాలా పెద్ద ఎత్తున వర్క్స్ అయితే నడుస్తూ ఉన్నాయి అది మీ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి అనుకోవచ్చా ఎలాంటి వర్క్స్ ఉప్పల్ స్టేడియంలో చేయబోతున్నారు మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఉప్పల్ స్టేడియం చూస్తే లాస్ట్ స నాలుగైదు సంవత్సరాలకి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంది నేను కూడా ఈ మధ్యలో సోషల్ మీడియాలో వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది నా ట్విట్టర్ హ్యాండిల్లో అయితే ఇది మాకు ట్వంటీ ఫిఫ్త్కి మ్యాచ్ ఉంది ట్వంటీ ఫిఫ్త్ ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఉంది దానికోసం కానీ ప్రిపరేషన్స్ జరుగుతోంది అయితే నాకంటే ముందు ఎల్ నాగేశ్వర గారు కమిటీ ఏదైతే సింగిల్ మ్యాన్ కమిటీ ఉందో వాళ్ళు ఇనిషియేట్ చేసిన ప్రోగ్రామ్ ఇది కెనోపీ పెట్టడం కానీ సిటీస్ పెట్టడం కానీ నా ఆధ్వర్యంలో అది కంప్లీట్ చేయబోతున్నాం ట్వంటీ ఫిఫ్త్ మ్యాచ్ కల్లా స్టేడియంని ఇంకా బాగా అందంగా తీర్చిదిద్దాలన్నదే మా ముఖ్య ఉద్దేశం అయితే హైదరాబాద్ క్రికెట్ స్టేడియంకి ఇండియా వైజ్గా ఫస్ట్ ర్యాంకింగ్ వచ్చింది పిచ్ వైజ్గా అంతే అంతేకాకుండా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా పిచ్ కాకుండా గ్రౌండ్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా స్టేడియంలో ఉండే వెదర్ ఫెసిలిటీస్ కానీ మన ప్లేయర్స్ రూమ్స్ కానీ డ్రెస్సింగ్ రూమ్స్ కానీ ఇవి కూడా డెకరేట్ చేస్తున్నాం ఈ మ్యాచ్కి ఇస్తాం ఆ తర్వాత కూడా టెల్ ఫుల్ ఫ్లెజ్డ్గా రెనోవేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఎంతమందిని ఇండియా టీంకి ఆడించే విధంగా మొన్న ఒక అబ్బాయి సిరిసిల్ నుంచి అవినాష్ అనేటువంటి అబ్బాయిని అండర్ నైన్టీన్ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్కి అయితే పంపించినటువంటి పరిస్థితి అది హెచ్సిఏ ఆధ్వర్యంలో జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు అండర్ నైన్టీన్ కాకుండా ప్రధానంగా ఎవరైతే బీసీసీఐ ఐసీసీకి సంబంధించినటువంటి లెవెల్లో పోయే విధంగా ఎంతమందిని ఐడెంటిఫై చేయబోతున్నారు ఈ మూడు సంవత్సరాల వ్యవధిలో మీ యొక్క అధ్యక్షత మీ అధ్యక్ష అధ్యక్షతలో నిజంగా నాది అదృష్టం ఎస్సీఏ కూడా అదృష్టం అంటే ఎందుకంటే నేను లక్కీ ప్రెసిడెంట్ అని పిలుస్తారు ఎక్కడ పోయిన ఆయన వాళ్ళ కూడా నేను వరల్డ్ కప్ గెలిచిన ఇక్కడ కూడా ఏమైందంటే నేను వచ్చిన తర్వాత అన్ని మ్యాచ్లు గెలుస్తుంటూ వచ్చినాం ఇండియాకి అవినాష్ని ఇప్పుడు మనం ఐపీఎల్ ఆడిపిస్తున్నాం అభిషేక్ వచ్చిండు ఇంకా మురుగన్ ఉన్నాడు చాలామంది ప్లేయర్స్ ఉన్నాం నేను టార్గెట్ చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ని అకాడమీలో పెట్టాలని ఆ అకాడమీల నుంచే రంజీ ప్లేయర్స్ని ప్లస్ అన్ని విజయాచార్యకు కానీ ప్రతి అండర్ నైన్టీన్లో కానీ ట్వంటీ త్రీలో కానీ ఆడిపించాలని అక్కడ నుంచి ఐపీఎల్కి ఆడిపించాలని మినిమం ఇరవై మంది ఐపీఎల్లో ఆడించాలనేది నా టార్గెట్ అక్కడ నుంచి ఇండియాకి పిల్లల్ని తీసుకురావాలని ఇప్పుడు తిలక వర్మ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు సిరాజ్ సిరాజ్ ఉద్దీన్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇండియాకి ఇద్దరే ప్లేయర్స్ ఆడుతున్నారు ఇంతకుముందు నేను చిన్నప్పుడు నాకు చూసినప్పుడు ఇండియాకి ఐదుగురు ప్లేయర్స్ ఆడేవాళ్ళు హైదరాబాద్ క్రికెట్ హైదరాబాద్ నుంచి ఇది ఐదుగురిని మినిమమ్ మళ్ళీ ఇండియాలో ప్లేస్ చేయాలనేది నా టార్గెట్ దయ వల్ల జరుగుతుందని అనుకుంటున్నాను ప్యానల్స్ కనబడతా ఉంటాయి ఎస్సీఏ అంటేనే ప్యానల్స్ కనబడతా ఉంటాయి మీరు ఒక ప్యానల్ నుంచి గెలిస్తే వైస్ ప్రెసిడెంట్ ఒక ప్యానల్ ఉంటారు ట్రెజరర్ ఒక ప్యానల్ ఉంటారు సమ్ అట్లా కనబడుతూ ఉంటే అందరూ సపోర్ట్ ఎలాంటి ఉంది అధ్యక్షునికి ఎలక్షన్ అవన్నీ ఒక్కసారి ఎలక్స్ పని అయిపోయిన తర్వాత మేము అంత ఒకే ఫ్యామిలీ ముగ్గురు ఖచ్చితంగా ఆరుగురం త్రీ డిఫరెంట్ ప్యానల్ నుంచి ఒకరొకరు ఇద్దరు రెండు రెండు ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ఒక్కొక్క ప్యానెల్ నుంచి గెలవడం జరిగింది మేము ఆరుగురం కూడా కలిసి పని చేస్తున్నాం సెక్రటరీ గారు కానీ మిగతా టీం మెంబర్స్ అన్ని నాతో కలిసి ఉన్నారు మేమందరం కలిసి అని చేంజ్ చేసి చూపిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఇది పరిస్థితి మనతో పాటుగా ఇంకా హెచ్సీఏకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ తర్వాత ఇక్కడ బేగంపేట ఎయిర్పోతారా ఇది సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు సార్ ఎట్లా ఎట్లా చూస్తున్నారు మొదటిసారి మీ దగ్గర మీ ఆధ్వర్యంలో ఒక క్రికెట్ టోర్నమెంట్ని నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి టోర్నమెంట్ని ఎట్లా చూస్తున్నాం చాలా సంతోషం మా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాదు పట్టణంలో మొదటిసారిగా ఇలా ఆల్ ఇండియా అఖిల భారత ఇంటర్ జోనల్ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ అందరి మా సపో ఎంప్లాయీస్ వర్కింగ్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా లెవెల్లో ఇంటర్ ప్రతి జోన్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి ఇయరు ఒక్కొక్క సిటీలో నుంచి ఆడుతుంటాము ఈ ఇయర్ వచ్చేసరికి మన హైదరాబాద్ పట్నం వచ్చింది ఇక్కడ మేము ఆడుతున్నాము ఈ మ్యాచ్ ఫైవ్ డేస్ జరుగుతుంది ఫైవ్ డేస్లో అన్ని లీగ్ మ్యాచెస్ జరుగుతాయి అన్ని అన్ని టీములు అన్ని టీములతో ఆడతాయి సో టాప్ టూ టీమ్స్ విల్ ప్లే ద ఫైనల్ మ్యాచ్ సో మేము చాలా హ్యాపీగా ఉన్నాము అందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మనతో పాటుగా వెంకన్న బేగంపేట ఎయిర్పోర్ట్ సంబంధించి అథారిటీకి సంబంధించినటువంటి సార్ ఎట్లా చూస్తారు ఇక్కడ మీరు ఆడుతున్నారు బాగానే ఉంది మొత్తం అందరికీ కూడా ఎయిర్ ఫోర్స్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అథారిటీ మీకు సంబంధించినటువంటి లీవుల విషయంలో కానివ్వండి ఇక్కడ ఆడుకోవడానికి పర్మిషన్స్ అన్ని ఇలాంటివి ఉన్నాయా లేకపోతే మీరే చేసుకోవాల్సి వస్తుంది ఇది ఎప్పుడు కానీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ వేరే వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలనుకుంటారు సో దే నెవర్ బ్రేక్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదీ పక్కాగా ఉండేది ఏదైతే ఉంటుందో అది రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారమే ముందుకెళ్తారు అండ్ ఇక్కడ ఇప్పుడు ఈ హెచ్ఏ వాళ్ళు కానీ రాజమోహన్ రావు గారు కానీ మాకు ఎంత అంటే వెళ్ళడం కానీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఆకాశంలోనే ఉంటారా వాళ్ళు పనిచేసేది ఆకాశంలో కానీ వీళ్ళు గ్రౌండ్ మీద ఆడేసి వేరే వాళ్ళకి ఒక స్పోర్ట్ ఇన్స్పిరేషన్గా తయారవ్వాలంటున్నారు అది చాలా అప్రిషియేషన్ అనేసి వాళ్ళు వెంటనే పర్మిషన్ ఇచ్చారు అది చాలా అభినందనీయం ఎస్ అంటే మీరు ఇక్కడ పెడుతున్నటువంటి టోర్నమెంట్స్ బాగానే ఉన్నాయి ఇంకా విలేజెస్లలో చాలా ప్రాంతాలలో కూడా వాళ్ళ లోపల ఖచ్చితంగా నైపుణ్యం ఉంటుంది కానీ వాళ్ళు బయట పెట్టుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఏమైనా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బేగంపేట నుంచి ఏమైనా చేయబోతున్నారా మీ నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందించడం అలాంటి విద్యార్థులను బయటికి గుంజేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా మంచి ప్రశ్న వేశారండి నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు ఇటువంటి క్వశ్చన్ వేస్తారేమో అనిపిస్తూ ఉంటుంది మాకు హైదరాబాద్కి దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ ఈ ఎయిర్పోర్ట్ అథారిటీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా అంత దమ్దార్ హైదరాబాద్ వాళ్ళని ఇది కండక్ట్ చేశారు బాగానే ఉంది కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఒక విలేజెస్లో ఇదే గినక మా డిపార్ట్మెంట్ కానీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వెళ్ళేసి అక్కడి నుంచి కూడా ఒక్కొక్క ఆర్గనైజ్ ఇలా చేసినట్టు అక్కడ ఆర్గనైజ్ చేస్తే అక్కడి నుంచి కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ బయటకు వస్తారు సో మట్టిలో మాణిక్యం అన్నట్టు మట్టిలో మాణిక్యం అన్నట్టు విలేజెస్ నుండి కూడా వస్తారు సో ఈ ఆర్గనైజర్స్ ప్రతి ఆర్గనైజర్స్ విలేజ్కి వెళ్ళేసి అక్కడి నుంచి వెతికితే చాలా బాగుంటుంది ఎలా అయితే మీ మీడియా న్యూస్ని వెతుకుతుందో అలాగే ప్లేయర్స్ని ఇక్కడ వెతకాలి ఎందుకంటే అంటారు ఈ గతంలో ఒక సామెత లాగా ఎవడైతే చదువుతాడో ఎవడైతే మంచి పైకి వస్తాడో అంటే హిందీలో అంటారు ఒక నారా అని దాన్ని జో లికేగా పడేగా ఓ బనేగా రాజా लेकिन आज का जमाना बदल गया है जो लिखेगा पढ़ेगा वो तो बनेगा राजा लेकिन आज का जो समय में जो खेलेगा कूदेगा नाचेगा गाएगा ये बनेगा राजाओं का राजा आईपीएल इवनि चूस्तना कदा अगर राजाओं का राजा कावाले का विलेजेस के ला ले। ప్రతి ఆర్గనైజేషన్ వెళ్ళాలి అక్కడి నుంచి వాళ్ళని వెతికి బయటికి తీసుకొచ్చేసి ప్రపంచానికి పరిచయం చేయాలి దేశం పేరు ప్రతిష్టలు ఈ మోగించాలంటే చేయాలండి ఎన్ని రోజులు జరగబోతున్నాయి ఈ యొక్క ఆటలు ఆ లాస్ట్ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఎవరైనా పిలుస్తున్నారా ఇంటర్నేషనల్ క్రికెటర్ కానివ్వండి లేకపోతే స్టేట్ లెవెల్ నుంచి ఇప్పుడైతే ఎస్సీఏ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చాడు అవునండి ఇది చాలా అదృష్టము మాకు అంటే ఈ ఏఓసీ గ్రౌండ్ దొరకడము ఆయన హెచ్సిఏ ప్రెసిడెంట్ గారు రావడము కానీ మాకు అంబటి రాయుడు గారు లాంటి వాళ్ళు వస్తే అంటే మా డిపార్ట్మెంట్ బాగానే ఉంటుంది వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు వేరే ఆర్గనైజేషన్స్ కూడా ఇన్స్పైర్ అవుతారు ఒకవేళ అంబటి రాయుడు గారు లాంటి వాళ్ళు వస్తే మాత్రం చాలా సంతోషకరమైన విషయం అండి ఆయన ఈ విషయం విన్నా కానీ రావచ్చు అని మాకు ఊహలు ఉన్నాయి ఆశలున్నాయి కాబట్టి అంబై రాయుడు గారు లాంటి వాళ్ళు వస్తారేమో అని ఆశపడుతున్నాము ఈవెన్ క్లోజింగ్ సెరమనీకి రాయుడు గారి లాంటి వాళ్ళు వస్తే చాలా సంతోషపడతాం మనతో పాటుగా నిత్యానందంగా ఉన్నారు సార్ ఎట్లా చూస్తారు మొదటిసారి బేగంపేట ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు యొక్క కండక్ట్ అయితే చేస్తున్నారు క్రికెట్ టోర్నమెంట్ సార్ ఫస్ట్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్స్ అవర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ బ్రాండ్ ఫస్ట్ వీ అప్రోచ్డ్ అవర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దే పాజిటివ్లీ దే గివెన్ పర్మిషన్ and the, this is a prestigious match for us because the first time southern region conducting the such a big event okay. so it is conducting in hyderabad is very happy to us and it's a proud to us also because without support of our president hc hyderabad cricket association it is not possible yes. so we are thank to them and it's a wonderful climate also in hyderabad so we thank to all థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మనతో పాటుగా సౌత్ ఇండియన్ రీజియన్ సంబంధించినటువంటి కెప్టెన్ టీమ్ మేనేజర్ ఉన్నారు సార్ మొత్తానికి హైదరాబాద్ కేంద్రంగా మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ప్లేయర్స్తో ఆడబోతున్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మీ టీం ఇది బేగంపేట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాకు ఇచ్చిన ఒక లక్కీ ఛాన్స్ అనమాట ఓన్లీ జాబ్ పరంగా కాకుండా కూడా మాలో ఆట గేమ్ స్పిరిట్స్ అనేది బయటికి రావడం ఒకరిని అందరినీ ఎంకరేజ్ చేయడం న్యూ జనరేషన్స్కి ఛాన్స్ ఇవ్వడం అనేది దిస్ ఇస్ ద మోన్ మెయిన్ మోటో అండ్ ఇంటెన్షన్ సో ఇదంతా ఒక స్పోర్టివ్ స్పిరిట్ లాగా మేము ఆడబోతున్నాము అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ సౌత్ జోన్ అనేది తప్పకుండా కల్ కప్పు గెలుస్తుంది సో వీఆర్ వెరీ స్ట్రాంగ్ టీమ్ అనమాట మొత్తం స్టే నేషనల్ వైడ్ కూడా ఈ గేమ్స్ జరుగుతూ ఉంటాయి సౌత్ ఇన్ రీజియన్ ఇంకో ప్లేస్కి పోయి ఆడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆ సందర్భంలో ఎలాంటి పర్ఫార్మెన్స్ కనబడింది ఆల్ ఓవర్ చూసారంటే ఇది సౌత్ జోన్ అనేది నేను రిప్రజెంట్ చేసేది తొమ్మిదవ వర్షం అనమాట దీని ప్రకారంగా ప్రతి నెల ఏదో ఒక హర్డల్స్ ఉంటాయి మాకు ఒక్కొక్కసారి విన్ అనేది ఉంటుంది గేమ్ అనేది లాస్ అనేది ఉంటుంది బట్ ఓవర్ ద ఓవరాల్ వి వీ టేక్ ఇట్ యాస్ అ ఛాలెంజ్ అండ్ వీ ఎవ్రీ ఇయర్ వీ పర్ఫామ్ వెరీ వెల్ మేము టీమ్ అనేది మంచి స్పోర్టింగ్ స్పిరిట్గా ఫైటింగ్ స్పిరిట్గా ఆడుతున్నాము ఇట్స్ ఒక నేచర్లాగా ఒక ప్రొఫెషనల్గా కాకుండా కానీ వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్ బట్ వీ స్టిల్ ట్రై టు ప్లే వెరీ స్పోర్టివ్ అండ్ ప్రొఫెషనల్ డైలీ ఏదో ఒక విషయంలో మీరు ఖచ్చితంగా స్ట్రెస్ కు లోనైతేనే ఉంటారు ఎందుకంటే ఉద్యోగం అంటేనే స్ట్రెస్ అందులో ఆకాశంలో తిరిగేటువంటి విమానాలను మీరు ఖచ్చితంగా గైడ్ చేయాల్సినటువంటి సందర్భం అయితే ఉంటుంది ఈ యొక్క ఫోర్ డేస్ ఎట్లా ఉండబోతుంది మీ యొక్క ఆనందం అపార్ట్ ఫ్రమ్ జాబ్ అండి ఇది చాలా స్ట్రెస్ రిలీఫ్ అనమాట మాకు అంతా ఇది ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ వేరే రీజన్స్ అందరూ మా ఇక్కడ రావడము అండ్ మోర్ ఓవర్ ఇది హైదరాబాద్లో కండక్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం సో ఇది ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ ఫర్ అస్ అండ్ ఇట్స్ లైక్ అన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆర్గనైజేషన్ అనేది ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ సో అందరికి ఒక మంచి బ్రదర్హుడ్ గా అందరు ఒక స్పోర్టివ్ స్పిరిట్ గా ఆడుతున్నాము అందర్ ఆల్ ఆర్ వెరీ గుడ్ అండ్ స్పోర్టివ్ ఎస్ ఎవరైనా రావాలని కోరుకుంటున్నారా మీకు ఫ్రైడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇక్కడికి ఇంటర్నేషనల్ ప్లేయర్ ఒక వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా అలాంటి ప్రపోజల్ ఏమైనా పెట్టబోతున్నారు తప్పకుండా అండి వుడ్ లైక్ టు ఇన్వైట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫెస్టి ఫెటర్నిటీ యాస్ మహమ్మద్ సిరాజ్ అంబటి రాయుడు అండ్ ఇప్పుడు రీసెంట్గా యంగ్ జనరేషన్ తిలక్ వర్మ గారు ఉన్నారు వాళ్ళందరూ మాకు వచ్చి ఇన్స్పిరేషనల్గా మాకు వస్తే చాలా మారల్ సపోర్ట్గా ఉంటుంది బూస్టింగ్ గా ఉంటుంది సో వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ దమ్ ఎస్ మనతో పాటుగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజన్ నుంచి ఆడుతున్నటువంటి డిజబుల్ గుండి కూడా వాళ్ళతో పాటుగా సమానంగా ఆడదాం అనేటువంటి ఒక సంకల్పం అయితే కనబడుతుంది బ్రదర్ ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి గేమ్స్ ఏమైనా చూసారా హైదరాబాద్లో మీరు చూడటం కాదు కానీ నేను తెలంగాణ స్టేట్ నుంచి యాజ్ అ డిజేబుల్డ్ క్రికెట్ కింద మేము ఆడాము క్రికెట్ నేను క్యాప్టెన్ తెలంగాణ క్యాప్టెను మేము బెంగళూరు బెంగళూరు వెళ్ళాము చెన్నై వెళ్ళాము అలాగ నేషనల్స్ మేము నేషనల్స్ కూడా ఆడాము సో మాకేంటంటే ఒక హెచ్సిఏ నుంచి ఒక చిన్న హెల్ప్ వాళ్ళు కొంచెం మాకు సపోర్ట్ చేస్తారంటే మేము ఎప్పుడైనా ఇక్కడ మ్యాచెస్ కండక్ట్ చేసుకోవడానికి వీలుగా మేము స్టేట్ స్టేట్ నుంచి కండక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము సో మాకు హెచ్సిఏ తరఫు నుంచి కొంచెం సపోర్ట్ దొరికితే మా మా అంటే డిజేబుల్డ్ పర్సన్స్ అయినా కూడా మేము కూడా నార్మల్ పర్సన్స్కి ఈక్వల్గా ఆడతామని చూపిద్దామని చెప్పేసి మేము మీరు ఒక హెల్ప్ హెల్ప్ అయితే అన్నట్టు హెల్ప్ కోరుతున్నాము మేము హెచ్సి హెచ్సి నుంచి మాకు సపోర్ట్ దొరికితే మేము కంపల్సరిగా నార్మల్ పర్సన్స్కి ఎక్కడ మేము తగ్గాము నార్మల్ పర్సన్స్కి ఈక్వల్గా ఆడతామని అని చెప్పేసి మేము నిరూపిద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ఈ గేమ్లో ఆడుతున్నారా మీరు ఈ ఇప్పుడు ఇక్కడ లెవెన్ మెంబర్స్ దానిలో మీరు ఏమైనా ఉండడానికి అవకాశం ఉందా మీ అందరికీ లెవెన్ మెంబర్స్ అంటే లేదు కానీ టీంలో అయితే ఉన్నాం కానీ లెవెన్ మెంబర్స్లో అయితే లేము ట్రై టు హోప్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మేము వస్తాం మాకు ఈ ఫెసిలిటీస్ అంటే మాకు మినిమము ఈ కిట్స్ కానీ ఇవి కానీ ఏమన్నా మాకు అంటే మాకు కాదు కానీ మా టీమ్ మెంబర్స్కి పాపం విలేజ్ నుంచి వస్తున్నారు చాలామంది వాళ్ళకి పాపం బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండరు సో వాళ్ళకి కిట్స్ కానీ ప్రొవైడ్ చేస్తే కంపల్సరీగా మేము మంచిగా ఆడి ఇప్పుడు మీరు చూసే చూసుంటే ఒలింపిక్ కన్నా పారా ఒలింపిక్లో మేము ఎక్కువ మెడల్స్ తీసుకొచ్చాం సో అలాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము కంపల్సరీగా ఫ్యూచర్లో మేము కంపల్సరీగా ఎక్కువ మెడల్స్ తీసుకొస్తామని చెప్ చెప్పదలుచా ఎస్ మనతో పాటుగా స్వామినాథన్ గారు ఎయిర్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది కేవలం బేగంపేట్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ని ఇక్కడ వీక్షించడానికి అలాగే ప్రారంభించడానికి కూడా సార్ హౌ ఈజ్ హౌ యూ ఫీల్ దిస్ టోర్నమెంట్ హైదరాబాద్ ప్లేస్ ఆఫ్ క్రికెట్ నా కా రెప్యుటేషనే వన్స్ అపౌన్ టైమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్ హ్యాట్ టీమ్స్ ముంబై మహారాష్ట్ర టీమ్స్ దోస్ ఓన్లీ టు మహాష్ట్ర టూ టీమ్స్ So that way, I think Hyderabad is very, very important. It has even produced a chief minister. You produce produced such wonderful players and captain, including uh, Mohamed Ashardin, who is a stylish batsman. I am a huge fan of his. Uh, I also will have to tell you that we both were born on the same uh, date, 8th February. ఈ సిక్స్టీ సిక్స్టీ త్రీ ఫోర్ వన్ ఇయర్ యా సో కో ఇన్సిడెన్స్ చెప్పండి ఇది ఇది బాగానే ఉంది విలేజెస్లో కూడా చాలామంది విల్లింగ్ ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు ఇంకా అన్ని రకాలైనటువంటి ప్లేయర్స్ ఉంటారు స్పోర్ట్స్లో చాలా విల్లింగ్గా ఉంటారు కానీ వాళ్ళకి బ్యాక్ ఎండ్లో ఎవరు సపోర్ట్ అయితే ఉండదు అలాంటి వాళ్ళ కోసము ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఏమన్నా చేయబోతున్నారా మీరు ఆడుతున్నారు బాగానే ఉంది కానీ అలాంటి వాళ్ళ కోసం అవునండి అది ఛాంపియన్ చేయాలి వీఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్కరేజింగ్ ప్లేయర్స్ ఇప్పుడు మీరు చూస్తే ఆర్ ప్లేయర్స్ కమ్ ఫ్రమ్ ఫ్లంగ్ ఎయిర్పోర్ట్స్ వీ హాట్ మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిర్పోర్ట్స్ అక్రాస్ ద కంట్రీ నార్త్ ఈస్ట్ నుంచి ఇక్కడ వస్తారు గోవా కేరళ యు నో యూ నేమ్ ద స్టేట్ యూ ఘాట్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ ప్లేయర్స్ ఫ్రమ్ ద స్టేట్ ఊ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్ సో సచ్ ఇస్ ద బ్యూటీ ఆర్ ఓన్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్ ఎనీ టోర్నమెంట్ దట్ వీ హ్యాబ్ నాట్ ఓన్లీ దట్ ఐ అండర్స్టాండ్ మీరు చెప్పింది నాకు మనసులో అవుతుంది వీల్ డెఫినెట్లీ డూ సంథింగ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఇన్ ఆర్డర్ టు ఎన్కరేజ్ పోర్స్ దట్ ఈస్ అ నేషనల్ అజెండా ప్రైమ్ మినిస్టర్ గారు అజెండాలో అది ఉంది సో ఐ థింక్ దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్ టుడే టు రీచ్ అవుట్ టు ద ఇంటీరియర్స్ అండ్ స్కౌట్ ఫర్ టాలెంట్ ఏమిటంటే కారణం దోస్ ఆర్ ద ప్లేయసెస్ వేర్ యూ హ్యావ్ జెన్యున్లీ గుడ్ ప్లేయర్స్ అవర్ కేపబిలిటీ ఉంది విల్లింగ్నెస్ ఉంది పర్ఫార్మెన్స్ చేయాలంటే मैं को अपॉर्चुनिटी वो अपॉर्चुनिटी क्रिएट चाहली

And, uh, see the organizers will tell you i should not be talking about it because i myself have come like a guest uh, for this inaugural ceremony okay. uh, uh, our member uh, hr dr srinivas is from hyderabad okay. uh, quite likely that he would also come and join so that will be a great occasion because he heads uh, uh, the manav sansadhan or uh, you know the human resources about vadu it will be very very nice other than that definitely i am very sure i will also tell the organizers that they should invite some Top players uh, to the occasion, so that uh, they will also feel happy to see our cricketers and what Airport Authority Bharati Viman Patan Pradikaran is doing as a family, yes. and these players also will get inspired because these are heroes that they have seen and grown up. You know, cricket, so much passion. You know, by seeing, hearing, uh, you know, we we all grown up with cricket. You know, even from putting a small transistor onto your ear. Uh, the Murphy radio, uh, uh, dial radio, and all that. And then slowly we graduated to t television. We are seeing picture in picture, large screens, and all that replay So we come a long way. I'm very, very sure that organizers will do justice. Thank you. Thank you. ఇదే ఆ పరిస్థితి దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి అన్ని టీంల వాళ్ళు కూడా మంచి ఎంజాయ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు ఆకాశంలో తిరిగేటువంటి విమానాలని ఆపరేట్ చేసేటువంటి వీళ్ళందరూ కూడా మొత్తానికి నేల మీద ఆడేటువంటి క్రికెట్ ఆడుతూ ఒక ఆటవిడుపుగా మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి ఏడవ తారీఖు రోజు ఖచ్చితంగా మేము మేమే గెలుస్తామని అన్ని టీంలు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ అజయ్తో శ్రీనివాస్ తొలివెల్గు హైదరాబాద్